नमस्ते मेरे चूस्ट ट्रैक्टर इंडस्ट्री यूट्यूब चैनल नैन मी नागांजनेर मन अनकापल्ली जिला के कोटपाड़ मंडल में पैडंपेट ग्राम वीर गत 10 संवत्सरालुगा डैरी इंडस्ट्री डैरी फाम पेट्टी मोदट्लो कोंत नष्टान्नि चविचूसिन परिस्थिति उंदि सो ई रोजुन कोंत मेरा लाभाल दारिलो अयिते उन्नानु ముఖ్యంగా ప్రతి ఒక్క పనికి ఈ రోజున కూలీల కొరత అలాగే మనకి సహాయం చేయడానికి హెల్పర్స్ అయితే చాలా ఇబ్బందిగా అయితే ఉంది డైరీ ఇండస్ట్రీలో మనం కనీసం ఒక కుటుంబాన్ని అయితే మనతో పాటు హెల్పింగ్ అయితే పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది సో వీరైతే మనకి ఏం చెప్పారంటే మిషనరీ నేను వాడుతున్నాను మిషనరీ వల్ల నాకు చాలా వరకు కూడా హెల్పర్స్ తో పని లేకుండా ఒక పర్సన్ ని నేను హెల్పింగ్ కి పెట్టుకొని నేను నా ఫామ్ అంతా కూడా మెయింటైన్ చేస్తున్నాను దాదాపుగా 30 ఆవులలో 20 ఆవులు పాలిచ్చే ఆవులైతే ఉన్నాయి మిగిలినవి చిన్న లేగదొడ్లైతే ఉన్నాయి ఇవన్నీ కూడా నేను నాతో పాటు ఒక హెల్పర్ ని పెట్టుకొని సతహాగా మెయింటైన్ చేసుకుంటున్నా అని చెప్పేసి మనకి మహాలక్ష్మి నాయుడు గారు అయితే తెలియజేశారండి సో వీరు 14 సంవత్సరాలుగా ఉన్నారు 10 సంవత్సరాలు కంటిన్యూగా రన్ చేశారండి డైరీ ఫామ్ ని మధ్యలో 4 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చారు సో వీరు ఈ ఫామ్ లో వాడుతున్నటువంటి మిషనరీ ఇవన్నీ కూడా మనం పూర్తిగా మహాలక్ష్మి నాయన్ గారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అన్న నమస్తే సార్ ఓకే మీరు మొదట్లో నష్టపోయాం అని చెప్పేసి చెప్పారు మాకు అవును సార్ సో ఆ టైం లో మీరు ఏ కారణాల వల్ల నష్టపోయారు డైరీ ఫామ్ స్టార్ట్ చేసాం నాలో మా అంటే మినిమం ఒక 8 టు 9 ఇయర్స్ రన్ చేసాం రన్ చేసిన తర్వాత ఈ ఫీడింగ్ కాస్ట్ ని తర్వాత మ్యాన్ పవర్ విషయంలో బాగా దెబ్బలు తగిలి లాస్ అయ్యాం అంటే మీరు కూలీని అదే మీన్ హెల్పర్స్ ని పెట్టుకున్నారు అవునండి హెల్పర్స్ ని పెట్టుకొని లాస్ అయ్యారు ఆ లాస్ అయ్యాం అంటే మెయిన్ హెల్పర్స్ లో కూడా లాస్ అయ్యారు లాస్ అయ్యాం సో ఎట్లా ఎందువల్ల అంటే ఫీడింగ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయిందండి మిల్క్ కాస్ట్ అనేది లేదండి అప్పటిలో లీటర్ కి 14 రూపాయలు 15 రూపాయలు కానీ ఫీడింగ్ కాస్ట్ 13 రూపాయలు 14 రూపాయలు ఉండేదండి అప్పటిలో అంటే ఫీడింగ్ కాస్ట్ మిల్కింగ్ కాస్ట్ రెండు ఈక్వల్ గా ఉండేవి అంటే దానికి సరిపోవడం కష్టంగా ఉండేది సో ఈ రోజు పరిస్థితి ఏంటంటే మిల్క్ అనేది 40 రూపాయస్ వరకు మనకు చెల్లించుతున్నారండి ఎవరు యాజమాన్యం డైరీ యాజమాన్యులన్నీ కూడా ఆ 40 రూపాయస్ మనకు చెల్లించడం వల్ల ఫీడింగ్ కాస్ట్ 24 25 రూపాయలు పడుతుందండి అంటే ఈ రోజున 40 రూపాయలు ఉంది ఆ ఉందండి ఈ రోజు ఫీడింగ్ కాస్ట్ ఎంత అవుతుంది మీకు ఈ రోజు ఫీడింగ్ కాస్ట్ పర్ కేజీ 27 24 నుంచి 27 వరకు ఉందండి ఓకే మనకి లీటర్ కి పర్ లీటర్ కి 40 రూపాయలు గతానికి ఇప్పటికి తేడా అదే సార్ ఓకే ఫీడింగ్ కాస్ట్ 14 సంవత్సరాల్లో మీరు తెలుసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటి అలాగే మిషనరీ మీ సక్సెస్ లో ఒక రోల్ ప్లే చేసిందని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది సో ఎట్లాంటి మార్పులు తీసుకొచ్చినాయి అంటే యాక్చువల్ గా ఇది స్టార్ట్ చేసి మళ్ళీ రెండోసారి స్టార్ట్ చేసే ముందు మా బ్రదర్ తర్వాత మా మాయ ఫ్రెండ్ అండ్ మాయ అండి దేవుని బాబు అని ఆయన సలహాతో ఇద్దరం కలిపి దిగడం జరిగిందండి వంటకి దేవుని బాబు గారిని ఫ్రెండ్ ఫ్రమ్ మాయ అండి ఫ్యామిలీ ఫ్రెండ్ తర్వాత మా బ్రదరు ముగ్గురు నిర్ణయించుకొని ఈసారి మిషనరీ వచ్చింది కదా ఎందుకు మనం మ్యాన్ పవర్తో లేకుండా ఎందుకు చేయలేము గతంలో స్టాఫ్ వల్ల ఇబ్బంది ఉండేది అనేసి ఆలోచన తెచ్చుకొని ఎలాగైనా మిషనరీ మీద మనం రన్ చేయాలి మిషనరీ మీద రన్ చేస్తే మ్యాన్ పవర్ తగ్గుతుంది అనే విషయంతో మేము దిగడం జరిగిందండి మీరు ఇంకా డైరీ ఫామ్లో స్వతహాగా ఉండి అన్ని ఆపరేషన్స్ చేసుకుంటున్నారు చేసుకుంటున్నాను మేమే అంటే ఎవరు లేరు నేనున్నాను తర్వాత ఒక అబ్బాయి హెల్పర్గా పెట్టుకున్నానండి హెల్పర్గా ఒకరినే పెట్టుకున్నాను అంటే పెద్దవి చిన్నవి కలిపి దగ్గర దగ్గర సుమారుగా 50 పైన ఉన్నాయండి పాలిచ్చేవి టోటల్ పెద్దవి యానిమల్స్ అయితే టోటల్గా 20 ఉంటాయి 24 ఉన్నాయి సార్ 24 పాలిచ్చేవి ఒక్కొక్కటి ఎన్ని లీటర్ల పాలిస్తుంది అంటే 12-13 లీటర్ల పైన ఉన్నాయి సార్ 15 వరకు ఉంది సార్ ఈస్ట్ మాకు ఓకే ఇప్పుడు మీరు మీ డైరీ ఫామ్ లో ఏమేమి మిషనరీ వాడుతున్నారు మా డైరీ ఫార్మ్ లో నేను మిల్కింగ్ మిషన్ ఫస్ట్ అండి ప్రిపేర్ చేసుకునేది మిల్కింగ్ మిషన్ అంటే గడ్డి కట్ చేసే దగ్గర నుంచి అన్ని ఉన్నాయి సార్ గ్రాస్ కట్టర్ ఉంది ప్లస్ చాప్ కట్టర్ ఉంది అంటే ఇవన్నీ ఈ అబ్బాయి నేను అంటే నాకు పర్సనల్ గా ఇద్దరం కలిసి ఇక్కడ చేసుకుంటున్నాను తనే నాకు హెల్పింగ్ ఓకే ఇతను హెల్పర్ గా అయితే చేస్తున్నానంట సో ఈయనొక్కడే కూడా ఈ ఫామ్ ఇదంతా కూడా వీరిద్దరే కలిసి మెయింటైన్ చేసుకుంటున్నారు ముఖ్యంగా గడ్డి కట్ చేసుకునే దానికి వీళ్ళు ఈ డైరీ ఫామ్ లో అన్నిటికంటే కష్టమైనటువంటి పని మనం గడ్డి పెంచడం ఒక ఎత్తు అయితే పెంచిన గడ్డిని కోసి వాటికి ఫీడింగ్ ఇవ్వడం అనేది మరొక ముఖ్య విషయం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇదంతా కూడా హెల్పర్స్తో కూడుకున్నటువంటి ముఖ్యమైన పని ఇది సో ఇదంతా తగ్గించుకునేదానికి బ్రష్ కట్టర్స్ అయితే వీళ్ళైతే వాడుతున్నారు బ్రష్ కట్టర్ తోటి గ్రాస్ కట్ చేసుకొని అది డైరెక్ట్గా వీళ్ళైతే
చాప్ కట్టర్లు వేసుకొని ముక్కలు ముక్కలుగా చేసి ఫీడింగ్ 12 రకాల దానాలు అంటే రకరకాల ధాన్యాలకు సంబంధించినటువంటి పొడి అలాగే పొట్టు ఇవన్నీ కూడా ఆహారంగా అయితే ఇస్తున్నారు సో ఇదండి దీనికి సంబంధించి అలాగే ఫీడింగ్ కూడా రోజుకి ఎన్నిసార్లు ఫీడింగ్ ఇస్తారు మీరు అంటే 3 టైమ్స్ అండి 3 టైమ్స్ మార్నింగ్ 7:30 ఈవినింగ్ 12 అదే ఆఫ్టర్నూన్ 12 ఈవినింగ్ 4 3:30 ఆ తర్వాత ఇప్పుడు మిల్కింగ్ మిషన్ ఉంది కదా మీరు ఎన్ని మిషన్స్ తీసుకున్నారు అంటే ఇది ఫస్ట్ మిషన్ ఒకటి తీసుకున్నాను సార్ ఏంటిది ఫస్ట్ ఒక మిషన్ ట్రాలీ మిషన్ తీసుకున్నాను సెకండ్స్ లో ఆ అది కొద్దిగా రిపేర్ అయ్యి ఇబ్బంది పడేది ఎక్కడ తీసుకున్నారు అది అది వేరే ఫార్మర్ తీసుకున్నాను సార్ రైట్ దగ్గరే సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నారు ఆ సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాను అది కూడా రిపేర్ ఎక్కువ అయ్యేదండి అప్పుడు విజయవాడ నుంచి ఒక ఆయన పిలిపించి అంటే మిషన్ కాస్ట్ ని కొనేది 22,000 22,000 వేట్ సెకండ్ హ్యాండ్ లో మిషన్ తీసుకున్నాను కానీ దాని స్పేర్ పార్ట్స్ ఓన్లీ 2-3 ఐటమ్స్ కే ఆ రోజుల్లో ఇప్పుడు ఒక 5-4 ఇయర్స్ బ్యాక్ 12,000 రూపాయల పైనే ఛార్జ్ చేశారండి అంటే పల్సరేటర్ అనే అది ఒకటిని ఈ రూట్స్కి సంబంధించింది ఒకటి ఉంటుంది కిందని పాలు వచ్చేకులో దానికి ఆ రెండింటికి కలిపి 12,000 రూపాయలు వసూలు చేశారండి అంటే నాకు మిషన్ కండ ఈ స్పేర్ పార్ట్ కాస్ట్ ఎక్కువైంది సో మిమ్మల్ని మోసం చేశారు అది మామూలుగా ఏ ఖర్చు అంతా దానికి మామూలుగా అయితే ఏముంది అది ఈ పాలు వచ్చే గ్లో అయితే 700 రూపాయలు మొత్తం 12-1300 అయిపోయేదాన్ని 12,000 అయిందండి సో మోసమే మోసం అంటే ట్రావెలింగ్ ఛార్జ్ కూడా మా మీద వేశారు ఓకే వాళ్ళు కార్లో వచ్చి చేసేయడానికి ట్రావెలింగ్ ఛార్జ్ కూడా మా నుంచి తీసుకున్నారు వాళ్ళు అయితే నెట్లో చూశానండి నెట్లో చూస్తే ఇంకెవరు ఉన్నారు వైజాగ్ ఎవరు ఉన్నారో లేరా ఏంటి అనేది అలా ఫాలో పెట్టాం ఫాలో పెడితే ఈ లోపల జీవన్ గారనే ఈయన మాకు అంటే కొత్త మిషన్ తీసుకుందాం అంటే ఆయనకి మాకు అంటే ఓపెన్గా చెప్తున్నాను కొత్త మిషన్ తీసుకుందాం అంటే ఆయనకి మాకు పరిచయం లేదు ఎలా ఉంటుంది పరిస్థితి ఏమని భయపడి అలాగ కాంట్రాక్ట్ వెళ్ళిన తర్వాత ఈ పాత మిషన్ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అని కొంత బెనిఫిట్ చేశారు తర్వాత పరిచయం పెరిగింది పెరిగిన తర్వాత ఎందుకన్నా ఇంక ఇది నువ్వు కొత్త మిషన్ తీసుకో నీకు ఎందుకనేసి మాకు మంచి గైడ్లైన్స్ ఇచ్చి ఆయన సలహాతో నేను మిషన్ తీసుకున్నానండి తీసుకునేది 2 సంవత్సరాలు ఆల్రెడీ 2 సంవత్సరాలు ఇప్పటి వరకు మీరు మిషన్ తీసుకుని కానీ 2 సంవత్సరాలు రిపేర్ వచ్చిన సందర్భం కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిన సమస్య ఏదైనా జీరో సార్ ఓకే జీరో ఏ ప్రాబ్లం లేదు మీకు అస్సలు మిషన్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఎప్పుడైనా ఉందా మిషన్లో అంటే పల్సరేటర్లు అనేవి ఏమవుద్దంటే అది ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అరిగిపోతాయండి అదే పల్సరేటర్కి 3,800 రూపాయలు నేను ఛార్జ్ చేశాను విజయవాడ ఖర్చు పెట్టాను ఈయన 1,300 రూపాయలకి అదే పల్సరేటర్ ఇచ్చారు ఓకే సో మనకి అవగాహన లేని సమయంలో మీరు ఇతరత్ర వారి దగ్గరికి వెళ్ళి అధికంగా అమౌంట్ వెచ్చించి ఎక్కువ ఖర్చు అయితే చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఫేక్ ఎక్విప్మెంట్స్ ఐ మీన్ ఫేక్ ఇవి ఉంటాయి కదా మనకి స్పేర్ పార్ట్స్ అవి ఎక్కువ అధిక రేటుకి మీకు తెలియని పక్షంలో అమ్మి సొమ్ము చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి సో మీకు జెన్యున్గా వీరు తీసుకున్నటువంటి ఆ డీలర్ గారి దగ్గరనే మనం ఈ ఎక్విప్మెంట్ తీసుకున్నాను నేనైతే నాకు చాలా బాగుంది ఈ యంత్ర పరికరం అంతా కూడా అని చెప్పి అగ్రికల్చరల్ మిషనరీ అంతా కూడా వీరు గూగుల్లో చూసి వీరు కుబేరా అగ్రి టూల్స్ వారి దగ్గర నుంచి ఈ మిషన్ కొనుగోలు చేశారు అది ప్రముఖ కంపెనీ అండి దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఇతర స్పేర్ పార్ట్స్లను అలాగే రిపేరింగ్ సర్వీసులను విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారికి ఎన్నో రకాల సేవలు అందిస్తున్నారు వీరు సో జెన్యున్ స్పేర్ పార్ట్స్ అలాగే రిపేరింగ్ అలాగే మీకు కొత్తగా మిషన్ ఇచ్చి దానికి సర్వీస్ కూడా అలాగే తీసుకున్న మిషన్ని మీరు ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి ఎలా వాడుకోవాలి ఇవన్నీ కూడా వారు గైడ్లైన్స్ అయితే ఇచ్చే పరిస్థితి అయితే ఉంది నేను 2 సంవత్సరాలు అవుతుంది మిల్కింగ్ మిషన్ తీసుకుని నాకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే చాప్ కట్టర్ తీసుకున్నాను బ్రష్ కట్టర్ తీసుకున్నాను ఇవన్నీ కూడా నాకు హెల్పర్స్ తోటి పని లేకుండా నేను స్వతహాగా నేను ఒక్కడనే ఒక హెల్పర్ని పెట్టుకొని నా డైరీ ఫామ్ని నేను మెయింటైన్ చేసుకోగలిగే శక్తి అయితే ఈరోజు నాకు మిషనరీ వల్లే కలిగిందని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఆయనకు సంబంధించినట్టు ఎంతో కృషి అయితే ఉందని చెప్తున్నారు దీని వెనక కష్టం ఉంటుంది అలాగే రిస్క్ కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా భరించి డైరీ ఫామ్లో ఎక్కువ లాభాలని ఆర్జించాలని చెప్పేసి అందరూ కోరుకుందాం సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చినటువంటి మహాలక్ష్మీ నాయుడు గారికి నమస్తే అన్న థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్